నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా పర్యటనలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. సురేష్ శెట్ గారు ఒకవైపు, ఆమె కుటుంబ సభ్యులు ఒకవైపు, ప్రధానంగా సురేష్ శెట్ గారు కూతురు గిరిజా శెట్ గారు ఒక ప్రధాన ఆకర్షణలు ఇస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం చేస్తాం, గతంలో తన తాతలు కానీ తండ్రి కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏమేం పనులు చేశారని ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్న ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గిరిజా శెట్కర్ ఉన్నారు, ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎట్లా జరుగుతుందండి ప్రచారం? మనము అందరికన్నా లేట్గా స్టార్ట్ చేసినా కూడా మనం ప్రచారం రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీకి తెలిసిపోయింది అందరికీ మన ప్రభుత్వమే వస్తుంది అనేది. సో చాలా మంచి స్పందన ఉంది. మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ డేకి ఈరోజు ఓ 10 రోజులకి చాలా మంచిగా ఉంది. ఇంకో 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఆ మిగిలిన ఒక 10% మాకు ఏది ఉందో కొంచెం లేట్ స్టార్ట్ చేసినందుకు వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మోసమైన ప్రభుత్వం అని. సురేష్ శెట్కర్ గారికి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుంది నారాయణఖేడ్ కానీ జనాల్లో వచ్చింది అది. మనం లేట్గా వచ్చాము, ఎంపీకి వెళ్తారు అనుకున్నారు, కానీ ఇప్పుడు మనం ఇక్కడ వచ్చినందుకు అంత జనాలు నారాయణఖేడ్ ప్రజలంతా కాంగ్రెస్ తరపునే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించి ప్రజల్లో ఏ విధంగా స్పందన వస్తుంది? ముఖ్యంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఆర్ఎస్ వాళ్ళ మేనిఫెస్టో ఏది ఉన్నా కూడా వాళ్ళు ఏది చెప్పినా కూడా జనాలు నమ్మే పొజిషన్లో లేరు. 2-బెడ్రూమ్ ఫ్లాట్ అన్న ఇల్లు అన్నారు, రాలేదు. ఇంటికి ఉద్యోగం అన్నారు, రాలేదు. సో మన మేనిఫెస్టోలో మనము ఎక్కువ అట్లా ఏం చెప్పకపోయినా, వాళ్ళగా పెద్ద పెద్ద వాగ్దానాలు చేయకపోయినా ఉన్న దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో మీద నమ్మకం ఉంది. ఇక్కడ మనం ముఖ్యంగా భార్యాభర్తకి ఇద్దరికి పెన్షన్లు ఇస్తున్నాము, ఇల్లు కూడా వాళ్ళ సొంత స్థలం మీద మనం చేస్తాము, 5 లక్షలు ఇచ్చి అని అదొకటి నచ్చుతుంది. ఇంకా మనము 6 సిలిండర్లు ఉచితం ఇవ్వడము, ఆ రేషన్తో పాటు 10 రేషన్ ప్లస్ అన్నబియ్యం ఇవ్వడం కూడా వాళ్ళకి దీనికి మంచి స్పందన వస్తుంది వీఅన్నిటికీ. దీంతోపాటు ముఖ్యంగా యువకులకు ఏమి చేయలేదు కాబట్టి, టీఆర్ఎస్ ఏ ఉద్యోగాలు కూడా కల్పించలేదు కాబట్టి వాళ్ళందరూ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని ఎదురు చూస్తున్నారు. మెదక్ జిల్లాలో చూసుకుంటే మిగతా చాలా చోట్ల కాంగ్రెస్కు టీఆర్ఎస్కు మధ్యనే ప్రధాన పోటీ ఉంది, కానీ ఇక్కడ బీజేపీ అభ్యర్థి మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్న సంజీవ్ రెడ్డి, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ ముగ్గురు త్రిముఖ పోరును ఏ విధంగా చూస్తారు? ఈ 2 ఈ పోటీలో కాంగ్రెస్ బయటపడుతుంది అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పోటీ బీజేపీ అనేది మాకు పోటీయే కాదు. అది అందరూ ఎప్పుడూ 2,000-3,000 ఓట్లు తప్ప దానికి ఏం రాలేదు. సో మనం అది కన్సిడర్ చేస్తలేము. అది వదిలేసి మొత్తం రాష్ట్రంలో టీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్యలో పోటీ అయితే నారాయణఖేడ్ సంగతి వేరే. నారాయణఖేడ్లో పోటీ ఒక అవినీతి పరుడు అండ్ ఒక నాయకుడు, ఒక మంచి నాయకుడు మధ్యలో. ఇక్కడ ఒక సైడ్ ఏమో క్రిమినల్, అతనికి 18 క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి. అతను ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసిన అఫిడవిట్ మీద 18 క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ టీఆర్ఎస్కి కాంగ్రెస్ మధ్యన కాదు, ఒక అవినీతి పరుడు ఒక నీతిమంతుడు మధ్యన. జనాలు తెలుసుకోవాలి ఎట్లాంటి వ్యక్తికి ఓట్ చేయాలని. ఇది పార్టీ గురించి కాదు, అతను ఒక క్రిమినల్. ఇక్కడ మనమున్న అతను చేసిన 2 సంవత్సరాలు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ అమ్ముకున్నాడు స్కార్పియో కోసం, మన నీరు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకెన్ని ఇది మనం రికార్డ్స్లో చూసింది 18, మనం ఇంకా 2 సంవత్సరాల్లో చూసింది ఇంకో 2-3. ఇదే అతని పనే, ఇది రౌడీ షీటర్ అతను. మా నాన్న మచ్చలేని నాయకుడు, 30 సంవత్సరాలు చేసినా కూడా కొంచెం తక్కువ చేయొచ్చు ఎవరికన్నా, ముందు వెనకాల అవుతుంది, కానీ మేము ఎవరికి మనం మోసం చేయలేదు. అందరికీ సమానంగా చూసే నాయకుడు సురేష్ శెట్కర్ గారు. వెనుకబడి నారాయణఖేడ్ నియోజకవర్గం అంటే వెనుకబడి నియోజకవర్గం, ఈ వెనుకబడ్డ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ పార్టీగా మేమే అభివృద్ధి చేస్తాం, మాకే ఓటేయమని వాళ్ళు అడుగుతున్నారు కదా, మీరేమంటారు? ఇది నారాయణఖేడ్ వెనుకబడింది నేను ఒప్పుకుంటా. మన భారతదేశంలోనే 500 వెనుకబడిన గ్రామంలో నారాయణఖేడ్ ఒకటి ఉంటుంది. బ్యాక్వర్డ్ రీజనల్ ఫండ్ అనేది మొన్నటి వరకు నారాయణఖేడ్కి వస్తుండే. వాళ్ళే చేశారనేది తప్పు. మనకు రోడ్ కనెక్టివిటీ నేషనల్ హైవే లేదు కాబట్టి మనకు ఇబ్బంది అవుతుంది. మనం ఈ హాస్పిటల్ మేమే తెచ్చాము, పాలిటెక్నిక్ కాలేజ్ మేమే తెచ్చాము, వేరే మోడల్ డిగ్రీ కాలేజ్ తెచ్చాము, ఎస్టీఎస్సీకి కూడా హాస్టల్స్ తెచ్చాము. మా వీలంతా ఏందో అది చేసాము. ఓకే, నేను మొత్తము మేమే చేసాము, ఇది మాకే అని కాదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి కరప్షన్, వాళ్ళు చేసింది ఏంటి, అసలు ఇంటికి ఒక నల్ల లేదు, ఉత్త పైపులు ఉన్నాయి అంతే, ఆ పైప్లలో ఒక్క చుక్క నీరు లేదు. ఆ పైప్లు కూడా ఎందుకు, వాళ్ళ వర్కర్స్కి మిషన్ కాకతీయ భగీరథ అని చెప్పి కమిషన్కి మాత్రమే వాళ్ళు పైప్లు వేసిండ్రు, కానీ జనాలకి కోసం ఏం చేయలేదు.
మేము చేసాం చేసాం అభివృద్ధి అని అంటే ఎందుకు ఇప్పుడు హాస్పిటల్ ఖాళీగా పడుంది, దాన్ని కమ్యూనిటీ హాల్ చేయడం బెటర్. మీరు ఏ టెక్నీషియన్ ఏం వర్కర్స్ ఏం చేయలేదు. మేము మా ప్రభుత్వం చేసిందే, ఆ టైంలో శాంక్షన్ అయిన థింగ్సే మేము చేసుకున్నామని అబద్ధాలు చెప్పడం తప్ప ఏం లేదు. ఈ 2 సంవత్సరాలు ప్రజల సొమ్ము ఎట్లా దోచుకోవాలి, ఏది ఎట్లా అమ్ముకోవాలి, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఎట్లా ఖర్చు పెట్టాలని మాత్రమే ఆలోచించింది ప్రభుత్వం. సురేష్ షెట్కర్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎందుకు నారాయణఖేడ్ ప్రజలు ఓటేయాలి? ఇప్పుడు ఓటేస్తే ఈసారి గెలిపిస్తే నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఏం చేస్తారు? ముఖ్యంగా ఎందుకు ఓటేయాలంటే మా నాన్నగారు చాలా మంచి మనిషి. అంటే మనం ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరిని అడిగినా కూడా సురేష్ షెట్కర్ చాలా మంచోళ్ళు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం, మనం యాక్చువల్లీ లేట్ కూడా టికెట్ అయింది అందుకే, ఎంపీకి వెళ్ళమని వాళ్ళ ఫోర్స్ పార్టీ నుంచి ఫోర్స్ చేశారు. లేదు, 10 సంవత్సరాలు మేము నారాయణఖేడ్ ప్రజల నుంచి దూరం ఉన్నాం, నారాయణఖేడ్ వాళ్ళు వీళ్ళు చేస్తే వెనుక పడిపోతుంది మన ప్రాంతం అని, వాళ్ళ పుట్టిన ఊరు అని చెప్పి గొడవపడి మేము నారాయణఖేడ్ ఎమ్మెల్యే నుంచి నించున్నాం. సో అతనికున్న ఎక్స్పీరియన్స్, 2 సంవత్సరాలది ఉన్న ఎక్స్పీరియన్స్, ఎంపీకి వెళ్ళింది అదంతా కూడా మన నారాయణఖేడ్ని ఎట్లా అభివృద్ధి చెందాలని చూస్తున్నాం. అది కాకుండా ఇప్పుడు నేనున్నాను, డాక్టర్ చదివాను, ఇప్పుడు నారాయణఖేడ్లో హాస్పిటల్స్ లేకపోతే ఎట్లా వేరే కూడా ఆశా వర్కర్స్ అని అంగన్వాడీ అనేది ఎట్లా ఇంకా ఆర్గనైజ్డ్గా చేయాలి, ఎట్లా పనిచేయాలి అని చూస్తాం. ఇంక మా తమ్ముడు ఉన్నాడు, ఇక్కడ కొన్ని డిగ్రీ కాలేజెస్ అవన్నీ రావాలి, ఇన్స్టిట్యూషన్స్లో టీచర్స్ రెగ్యులర్ ఉండాలి. మీరు ఒక్కరికి కాదు ఓటేసేది, ముగ్గురు. ఇక్కడ ఒక టీము, ఇప్పుడు ఎంత పెద్దగా అయ్యాము నారాయణఖేడ్ కోసము అభివృద్ధి చేయాలనే మాకు ఆలోచన ఉంది. మాకెవ్వరు, రేపు టీఆర్ఎస్ పార్టీ వర్కర్స్ వచ్చినా కూడా, ఇప్పుడు కొన్ని ఊర్లలో వెళ్ళాం, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వర్కర్స్కి ఒక బిల్లు కూడా శాంక్షన్ చేయలేదు, ఓన్లీ టీఆర్ఎస్కి. మాకు అట్లా ఉండదు, నారాయణఖేడ్లో ఎవరైనా ఎవరు వచ్చి అడిగినా ఎవరి పని అన్నా మేము సమానంగా చూస్తాం. ఎందుకంటే మనకు నారాయణఖేడ్ ప్రజలంతా మా కుటుంబం, అందరూ మన వాళ్ళే. సో అందరికీ చేయాలని, సో ఖచ్చితంగా నానలాంటి మచ్చలేని నాయకుడు అందరికీ, అతని లాస్ట్ ఎలక్షన్స్ ఇది, అతను లాస్ట్ 5 ఇయర్స్ అందుకే గొడవపడి నారాయణఖేడ్ అభివృద్ధి చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ అవకాశం అందరూ నాన్నగారికి ఇవ్వాలి, ఖచ్చితంగా ఓటేయాలని కోరుకుంటున్నారు. గత 15 రోజుల నుండి నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు, గెలుపు పైన స్పష్టత వచ్చిందా? రోజు రోజుకి ఆ స్పష్టత ఎక్కువ అవుతుంది, ఇంకా 2 రోజులు ఉంది. ఇప్పుడు ఎలా అందంటే ఎంత ఖచ్చితంగా ఎంత మెజారిటీతో గెలుస్తాం అనేది 2 రోజుల్లో తెలుస్తుంది. స్పష్టత అనేది మనకు 2 రోజులు, గత 2 రోజులు ముందే అర్థమైపోయింది. ఎందుకంటే మోసం అతను, మన మంజీరా వాటర్ ముఖ్యంగా ఎక్కడెళ్ళినా నీళ్ళు లేవు. సింగూరు మనకు ఎంత దగ్గర, అక్కడి నుంచి మనకు నీళ్ళు ఇవ్వకుండా దూరమైన ప్రాంతంకి తీసుకుని వెళ్తున్నారు. మరి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి మాకు వచ్చేసాయి నీళ్ళు, మీకు నీళ్ళు వచ్చాయి కాబట్టి అందరు మహిళలు ఓటేయాలంటున్నారు. ప్రజలందరూ ఇది మోసని గ్రహిస్తున్నారు. బై ఎలక్షన్స్లో ఒకసారి నమ్మారు, ఓకే నారాయణఖేడ్ అభివృద్ధి జరుగుతుందని గెలిపించారు. ఈ 2 సంవత్సరాల్లో అతను చూపించేశాడు, మనం నీళ్ళు తీసుకొని వెళ్ళినా కూడా నేను మాట్లాడను, నేను అడగను, నాకు అవసరం లేదు, నాకు ఎమ్మెల్యే పదవి ఉంటే చాలు, మీరు నీళ్ళు మీకు అందుతే ఏంటి అందకపోతే ఏంటి అనే భావంలో అతను ఉన్నాడు. అది జనాలు చూస్తున్నారు. ఎందుకంటే అతను నీళ్ళు వచ్చేసే అంటున్నాడు, మేము ఖచ్చితంగా ఫస్ట్ 100 డేస్లోనే ఈ మన సింగూరు వాటర్ నారాయణఖేడ్ అందేలా చూస్తాము. సో జనాలు తెలుసుకుంటున్నారు, తెలిసిపోయింది వాళ్ళకి, మనకే సురేష్ షెట్కర్ గారు కాంగ్రెస్కి మనం గెలవబోతున్నాము. ఫైనల్గా చెప్పండి, నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజల్ని ఏమని రిక్వెస్ట్ చేస్తారు ఈ సందర్భంగా? నేను ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, మీరందరూ ఇట్లా అవినీతి చేసే ఎవరి నాయకుల్ని ఎన్నుకోవద్దు. మన ప్రజల కోసం ఆలోచించి, మన అభివృద్ధి గురించి ఆలోచించేదానికి ఆలోచించుకోవాలి. ఎవరో కేసీఆర్ గారు వచ్చారను, హరీష్రావు గారు వచ్చారను అని వేయద్దు. ఇక్కడ మన దగ్గర ఉన్నది ఒక క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి, నేను అనడం కాదు, అతను 420 నుంచి మీరు ఐపీసీ ఒక 10 ఉన్నాయి అతని మీద. అట్లాంటి వాళ్ళని మీరు ఎన్నుకుంటే మీ పిల్లలకన్నా ఇష్టం ఉన్నట్టు అందరినీ తిడతాడు, అదంతే చేస్తారు. మీరు పిల్లలు ఇట్లాంటి లీడర్నా మీరు చూడాలనుకోండి? ఎవరికైనా లీడర్ అంటే ఆదర్శంగా ఉండాలి. సో మీరు క్రిమినల్కి ఓటేయద్దు, అభివృద్ధి చేసి ఒక మంచి మనసుతో అందరికీ సేవ చేసే వాళ్ళకి ఓటేయాలి. సో నేను అదే కోరుకుంటున్నాను మీ నుంచి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యోగానంద్ రెడ్డి, HMTV నారాయణఖేడ్ నుండి.